కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాల్లో అంటే ఆయన ఇవ్వని చాలా చేస్తున్నాడు, కానీ ఇచ్చిన వాటి విషయంలో మాత్రం ఏదో తేడా కొడుతుంది జనంలో. అంటే ప్రతిపక్షం రెండుట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయినారు. రెండు ఏంటి అంటే నేను చెప్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి, ఎస్సీలకు ల్యాండ్ ఒకటి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ కట్టడానికి ఇప్పుడు 9 లక్షలు ఒక ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే కాంట్రాక్టర్లు ఏంటంటే వాళ్ళకు 1 కోటి రూపాయలు వచ్చేదాని మీదనో పోతారు, లెస్ చేసైనా పోతారు. ఇటువంటి వాటి మీద మాత్రం పోతలేదు, రావట్లేదు. పిలిచి 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 ఎక్కడో కొన్ని చోట్ల అడగంగా అడగంగా కొంతమంది, ఇప్పుడు మా దగ్గర కూడా 3% లెస్ చేసి మేము బ్రతిమలాడంగా ఒక అతను వేస్తే ఇప్పుడు మేము కట్టిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆన్గోయింగే ఉన్నాయి, 1400 అవి ఉన్ను, ఇంకొక 600 ఎక్స్ట్రా మా నియోజకవర్గంలో ఇంకొక 200 ఎక్స్ట్రా. వాళ్ళు ముందుకొచ్చి ఉంటే గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. కాంట్రాక్టర్లు ముందుకు రానప్పుడు ఒక దాంట్లో లాభం పొందిన వాళ్ళు ఇంకొక దాంట్లో కాంప్రమైజ్ అయ్యి ప్రజల కోసం చేయాలంటే వాళ్ళు చేయరు కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళేమో రాజకీయ నాయకులు కాదు కదా చేయడానికి. అది కొంత ఇబ్బంది జరిగింది. భూమి అనేది ఏమంటే ఉన్న భూమి అందరికీ సరిపోదు. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఎవరైనా వద్దు అనుకున్న వాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటే ఇవ్వండి, ఇచ్చిన వాళ్ళ ఇప్పుడు ఇప్పటికి చాలామందికి ఇచ్చారు, సంఖ్య ఎంతో నాకు తెలియదు, కానీ 100% ఇవ్వలేకపోయినారు. దానికి కారణం ఏంటి అంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరన్నా వద్దు అని చెప్పి ఇవ్వండి అంటే ఎవరు కూడా, ఇప్పుడు రేట్స్ పెరిగిపోయినాయి తెలంగాణ వచ్చాక, ఇంకెవరు ఇంకెవ్వరు, ఎందుకు ఇస్తారు? వాళ్ళకి వాల్యుయబుల్ ల్యాండ్ని వదిలేసుకోరు. ఇంకా వస్తుంటే ఇంక వస్తుంటే మాకు పెరుగుతాయి అనేది, అదొక ప్రాపర్టీ మనకి ఎప్పుడు ఉంటుంది ప్రాపర్టీ, అమ్మితే డబ్బులు ఉండవు. ఆ భావనతోటి కొంత ల్యాండ్ అనేది అక్వైర్ చేయలేకపోయినారు కాబట్టి ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వలేకపోయినారు. అంతే తప్ప ఇంకా మిగతా అన్ని ఇప్పుడు తండాలను గ్రామ పంచాయతీలు కూడా చేస్తామన్నారు, చేశారు 100% చేశారు, చెప్పనివి కూడా చాలా వరకు ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. సో కేసీఆర్ గారు ఇచ్చిన ర్యాంకింగ్లో మీది ఎలా ఉంది అంటే పర్టికులర్గా అట్లేం లేదు, కానీ నాదైతే బాగానే ఉంది. ఎప్పుడు కూడా నాకు వ్యక్తిగతంగానే ఎక్కువ చూపిస్తారు, మామూలుగా 30-40% వ్యక్తిగతంగా. ర్యాంకులు ఇచ్చారు కదా, అందులో ఎక్కడ ఉన్నారు మీరు? నాకు అంత ఐడియా లేదు, నేను పట్టించుకోను. ఎందుకు అని అంటే నాకు గెలుస్తా ఎట్లాగో ఓడిపోను అనేది, కానీ పెద్ద వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయను నేను. ఓకే ఓకే. సో ఇంకా మంత్రి పదవి మీద మీకు ఆశలు ఉన్నాయా సజీవంగా? అంటే ఆ మధ్య ఒక 2-3 మంత్స్ బ్యాక్ మళ్ళీ మంత్రివర్గాన్ని విస్తరిస్తారు. చెయ్యరన్న ఎట్లా చేస్తారు? ఇప్పుడు చెయ్యాలి అని అంటే ఎస్సీ స్పీకర్ అన్న ఇస్తారని. అరే ఎందుకు నాకు స్పీకర్ వద్దన్న దాన్నే కదా, నేను స్పీకరే తీసుకునేదాన్ని కదా. నాకు పదవి మీద ఆశ లేదు. స్పీకర్ తీసుకోకపోయినా డిప్యూటీ స్పీకర్ అప్పుడు కూడా అడిగారు, ఎవరు హరీష్ రావు గారు అడిగారు, ఇట్లా సీఎం గారు అడగమన్నారు అని. నేను అదే తీసుకుని ఇది ఎట్లా తీసుకుంటానా అన్న. తర్వాత అట్లీస్ట్ మంత్రి అయ్యే వరకు ఏదైనా చైర్మన్ తీసుకోండి అని మళ్ళీ అడిగారు. నాకు వద్దు అని చెప్పాను, నా క్యాబినెట్ ర్యాంక్ ఏదైనా ఉంటేనే తీసుకుంటాను, లేకపోతే లేదు, నాకు ఇవ్వకపోయినా నష్టం ఏం లేదు, నేను బాధపడేది ఏం లేదు అన్నాను. అదే పద్ధతిలో ఉన్నాను ఈరోజు కూడా, నాకేం బాధ లేదు, నాకేం సంతృప్తిగానే ఉన్నా, నాకేం ఫీలింగ్ లేదు. డెవలప్మెంట్ అవుతుందా లేదా, డెవలప్మెంట్ కాకపోతే బాధపడేదాన్ని. డెవలప్మెంట్ అనుకున్న స్థాయిలో అవుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ.